Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో వెనక్కి తగ్గిన పవన్. ఏపీ వాలంటీర్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గతంలో నెలకొన్న ఓ వివాదం మరికొంతకాలం కొనసాగేలా ఉంది. విపక్షంలో ఉండగా వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పవన్ కళ్యాణ్పై గుంటూరు కోర్టులో నమోదైన పరువు నష్టం దావా కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఆయన వెనక్కి తీసుకున్నారు. దీనికి హైకోర్టు కూడా అనుమతించింది. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరులో వారాహయాత్రలో భాగంగా వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 30,000 మంది అమ్మాయిల అదృశ్యానికి వారే కారణమని ఆరోపించారు. వాలంటీర్లు సేకరిస్తున్న వివరాలు కొన్ని అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళుతోందని, అది అంతిమంగా మహిళల మిస్సింగ్లకు కారణమవుతోందన్నారు. దీనిపై అప్పట్లో వైసీపీ ప్రభుత్వం గుంటూరు కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో గుంటూరు కోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది. అనంతరం పవన్ కళ్యాణ్ ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజా విచారణలో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు. చట్టపరంగా ప్రత్యామ్నాయ మార్గాలలో ఈ కేసును ఎదుర్కొనేందుకు వీలుగా పిటిషన్ ఉపసంహరణకు అనుమతి కోరారు. దీంతో హైకోర్టు కూడా అంగీకరించింది. తాజాగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో పవన్ గుంటూరు కోర్టులో ప్రభుత్వం తరఫున దాఖలైన కేసుపై ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.